వీళ్ళు నీటిలో బతుకుతున్నారు, ఇది నీటి ప్రపంచం. రమ్మని ఏదైతే ఉందో సగంగా కోసేసి దాన్ని ఇట్లా వాటికి నీళ్లు పోసుకునేందుకు వాడితే ఏం చేస్తారంటే, అరే వాడు బట్టలు పోయినాడు రయ్యా. భూమిలో ఉండే మట్టి వచ్చి తడి మట్టి. అవతల అవతల దట్ సైడ్ దట్ సైడ్ గడ్డి అవతల పక్క. అసలు వాటర్ విలేజ్ అనేది ఒకటి ఉందా? ఈ ఆవులకి ఏదైతే తీసుకెళ్తున్నారో అవన్నీ సైడ్లో ఖర్చుకొని ఉంది. నీటితో కూడిన ఒక పల్లెటూరులను అయితే చూస్తున్నాను. అరే మంచిగా ఎత్తుకోబోతున్నారా? నేను షర్టు పచ్చగా ఉందని చెప్పేసి ఇది గడ్డ అనుకుని వచ్చినావా? అరే బట్టలు వేసుకున్నావరా నువ్వు? కలిసిన తర్వాత నా ఒపీనియన్ కొంచెం చేంజ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయర్. ఇక్కడ అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ప్రపంచంలోనే పెద్ద దేశమైన బురుండికి అయితే వచ్చినాము. బురుండి క్యాపిటల్ సిటీ, ఒక రెండు క్యాపిటల్ ఉంది, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో బురుండి భుజుంబురాకి అందరూ వస్తారు. భుజుంబురా నుంచి 10 to 15 kilometers దూరంలో ఒక నీటి ప్రపంచం అయితే ఉంది. ఆ పల్లెటూరులో ఏమంటే 6 నెలలు వర్షాలతోనూ 6 నెలలు ఎండలతోనూ ఉంటుంది. ఆ నీటి ప్రపంచానికి అయితే ఈరోజు వ్లాగ్ని అయితే వెళ్ళి మీకు చూపిస్తాను. వన్ బై వన్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. వీడియో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు ఎవరు చూపిన కొత్త ప్రపంచాన్ని అయితే మీకు చూపిపోతాను. సో ఈ కొత్త ప్రపంచానికి అయితే మీకు స్వాగతం పలుకుతాను. ఎందుకంటే కొత్త ప్రపంచం అంటున్నానంటే ఆ వ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది కొత్త ప్రపంచమా కాదా అని చెప్పేసి. అది మీకు చాలా డౌట్లు కూడా రావచ్చు. అన్ని వన్ బై వన్ ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మర్చిపోకుండా వీడియోని పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి. ఇది నీటి పల్లెటూరు. ఏమరా అంటే వర్షాకాలంలోనే కొంచెం వరకు నీళ్ళు ఇక్కడ స్థిరపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాం మా అర్థం చేయండి. వంతెన అయితే ఉంది కదా, ఈ వంతెన చుట్టుపక్కల చూసుకోండి, పిల్లలంతా ఆడుకుంటున్నారు నీళ్ళల్లోనే. ఈ జీవన విధానం మొత్తం నీళ్ళల్లోనే సాగుతుంది. వీళ్ళు బతుకు మొత్తం సగం ఈ సంవత్సరంలో సగం రోజులు నీటి మీదే వీళ్ళకి మొత్తం గడిచిపోతుంది. మీరు చూసుకున్నట్టయితే ఇంకా సగం రోజులు మాత్రమే వీళ్ళకి భూమి కనిపిస్తుంది. మిగతా సగం సంవత్సరము వీళ్ళకి నీళ్ళల్లో గడిచిపోతుంది. ఇంటికి వెళ్ళాలనుకున్నా వీళ్ళు పడవేసుకొని వెళ్ళిపోవాలా? నీటి ప్రపంచాన్ని ఎప్పుడైనా చూసినారా? వీళ్ళు నీటిలో బతుకుతున్నారు, ఇది నీటి ప్రపంచం. మామూలు ఈడ వంతెనలా కొంచెం వేసినారు, అందుకని ఈ ప్లేస్లో కొంచెం నిల్చుకొని మాట్లాడచ్చు అని చెప్పి లోపలికి వచ్చినాను. మిగతా చోట అయితే వంతెనలాగ ఎక్కడే లేదు, ఒక పడవ ఒకటి వేసుకొని పడవలు అట్లా వెళ్ళిపోతున్నారు. బుడ్డకు బుడ్డగాలు చూడండి ఎట్లా ఉన్నారు. అరే మంచిగా ఎత్తుకోపోతున్నారా? నీళ్ళంతా ఎత్తుకోపోండిరా. వాడు చూడండి నీటి లోపలికి వెళ్ళిపోయినాడు. అరే బట్టలు వేసుకున్నావరా నువ్వు? వేసుకున్నావా? ఈడిగడు చూడండి, నీళ్ళల్లోనే మొత్తం అంతా, ఇక్కడే నీటిలోనే మొత్తం కాపురం అంతా నీళ్ళల్లో చేస్తున్నారంటే ఆశ్చర్యకరంగా ఉండదు. వీళ్ళకి నీటి ప్రపంచానికి అయితే మీకు స్వాగతం. అక్కడి నుంచి నీళ్ళు కూడా పట్టుకుంటున్నారు. ఇక్కడ అయిన డమ్ములు ఉన్నాయి. అమ్మ బాబోయ్, ఈ ఒక్క పల్లెటూరే కాదు, పక్కన 2-3 పల్లెటూర్ల వరకు నీటితోనే ఉంటుంది. అది కేవలం ఈ ప్రపంచంలో మాత్రమే, ఇక్కడ బురుండిలో మాత్రమే నీటి ప్రపంచం. సగం 6 నెలలు నీటిలోనూ 6 నెలలు నీళ్ళతోనూ ఉంటుంది. ఎందుకు నీటితోనే అంటే పక్కనే ఒక లేక్ ఉంది, ఆ లేక్ వల్ల నీళ్లు మొత్తం ఇక్కడ నిల్వ అవుతుంది. భూమి ఏదైతే ఉందో చాలా తడి భూమిలో నీళ్ళు మొత్తం నిల్వ అవుతుంది. సో అందుకని చెప్పేసి వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోతుంది. వీళ్ళు ఇంటికి రావాలంటే వాళ్ళ నుంచి పడవ వేసుకొనేసి ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ పడవ వేసుకొని రోడ్డుకి వెళ్ళిపోతారు. రోడ్డు అయితే ఎత్తుకు పెట్టినారు, చాలా ఎత్తుకు పెట్టేసి ఆ రోడ్డు కట్టినారు కాబట్టి ఆ రోడ్లో మాత్రం నీళ్ళు ఉండదు. అవతల పక్క నీళ్ళు ఉంటుంది, యువతల పక్క నీళ్ళు ఉంటుంది, రోడ్డులో మాత్రం నీళ్ళు ఉండదు. సో చాలా బాగుంది కదా. ఫస్ట్ టైం నేను ఇట్లాంటి నీటితో కూడిన ఒక పల్లెటూరులను అయితే చూస్తున్నాను. దీన్ని చూపించడానికి అక్కడి నుంచి మన క్యాపిటల్ సిటీ నుంచి నేను ఆల్మోస్ట్ 15 to 20 kilometers అక్కడ ఏదైతే కారు చూస్తున్నారో, నల్ల కలర్లో కారు ఉంది కదా, ఆ కారు వేసుకొని అయితే వచ్చినాము. కేవలం ఈ నీటి ఊరిని చూపించడానికి మాత్రమే. మీకు బాగుంటుంది కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, అరే వాడు బట్టలు ఇప్పినాడు రయ్యా, వాడు బట్టలు ఇప్పినాడు మనకేమనంటే యూట్యూబ్ వాడు మళ్ళీ కాపీరైట్ చేసేస్తాడు. సో అది ఇది ఏదైతే ఉన్నదో, ఇదైతే నా వెనకాల ఉన్నది కదా, ఇదైతే మసీద్ అనమాట. సో ఈ లోపల కూడా కొంచెం పల్లెటూరు వరకు మీకు చూపిస్తాను చూడండి ఎట్లుంటుందో. చూసారా మొత్తం ఇల్లులంతా అడు చూడండి, మొత్తం నీటితో కూలిపోయింది ఇల్లు మొత్తం. ఇది పక్క ఇది మసీదు, ఈ పక్క నీటితో కూలిపోయింది. ఒకప్పుడు ఇది మంచి పంట భూమి మామూలు ఎండాకాలంలో. ఇప్పుడు ఏదైతే ఉందో కొంచెం వర్షాకాలము కాదు, అలానే ఎండాకాలము కాదు. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నా కదా, మనకి మిడ్ సీజన్స్ అని ఉంటుంది. మీకు ఎప్పుడైనా విన్నారా, ఐడియా ఉందా మిడ్ సీజన్స్ అని చెప్పేసి? మిడ్ సీజన్స్ అంటే ఏమంటే అలా ఎండాకాలం కాదు, అలానే ఇలా వర్షాకాలం కాదు, రెండింటికి మధ్యలో ఉంటుంది మిడ్ సీజన్స్. అంటే కొన్ని రోజులు వర్షం పడుతుంది, కొన్ని రోజులు ఎండ కాస్తుంది. ఇప్పుడు చూడండి ఎండ కాస్తుంది కానీ నీళ్ళు ఏమైనా ఎండిపోయిందా? ఎండిపోలేదు. ఎందుకు ఎండిపోలేదు కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఏదైతే మీరు భూమిలో మట్టి ఉంది చూసినారా, ఈ మట్టి
ఇది ఈ భూమిలో ఉండే మట్టి వచ్చి తడి మట్టి, మట్టి మొత్తం తడిగా ఉండడం వల్ల కావాలంటే ఈ తడి మట్టిలో పంట బాగా పండుతుంది, చాలా మంచి 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 పంటలు పండుతుంది. కానీ ఏం లాభం, ఉపయోగించుకోలేము ఆ పంటను మొత్తాన్ని. చూడండి అవతల పక్క చూడండి, మొత్తం పల్లీలే కదా, మొత్తం నీళ్లతోనే ఉండిపోయింది. వాళ్ళ ఇంటి లోపల కూడా నీళ్ళే ఉంటుంది, సగం నీళ్లతోనూ సగం భూమితోనూ కలగలిసింది అయితే ఇది. అమ్మ బాబాయ్, మీకు మొత్తం చూపించండి చూడండి, నేను పడే స్ట్రగుల్స్ చూడండి ఎట్లుందో. అది కావంటే తెల్ల షూస్ వేసుకున్నాను, వైట్ ప్యాంట్ వేసుకున్నాను, ఇలాంటి చోటుకి వస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వచ్చినాము, చూసినారా అవతల చూడండి, మళ్ళీ రోడ్లు కార్లు అన్నీ వెళ్తున్నాయి. ఇక్కడనే కాదు అవతల ఆ ఇంట్లో కానీ ప్రతి ఇంటి లోపల కానీ మొత్తం నిండిపోయి ఉంటుంది. బాబాయ్, ఈ పేద దేశంలో ఇలాంటి ఒక వింత, ఇలాంటి వింతలు చాలా ఉన్నాయి తెలుసా పేద దేశంలో. మీకు చాలా నేను తక్కువ చూపిస్తున్నాను, కానీ ఇలాంటి వింతలు చాలా అంటే చాలా చూడొచ్చు మనం ఈ బొరిండిలో. అయితే మనకి చెప్పినా కదా వీసా కేవలం మనకి 72 గంటలు మాత్రమే ఉంది. 72 గంటలు మాత్రమే ఉండడంలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డర్ అవ్వచ్చు. సో అది కాకుండా బట్టలకి మార్చే ఛాన్స్ స్కోప్ కూడా దొరకపోవచ్చు. కుదిరినంత వరకు మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రేపు ఇంకొక రోజు ఉంది కాబట్టి ఇంకో రోజు వీడియో అయితే తీసానికి. కానీ వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికైతే మోస్ట్లీ ట్రై చేస్తాను నేను, వీసా కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. ఇంకా మీకు ఇంకా చాలా ప్లేసులు చూపించచ్చు ఈ పేద దేశంలో. ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలే ఉంటుంది. ఇంత పేద దేశం వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళని కలిసిన తర్వాత, తెలుగు వాళ్ళని కలవకముందు నాకు ఒక ఒపీనియన్ ఉంది, మన తెలుగు వాళ్ళని కలిసిన తర్వాత నా ఒపీనియన్ కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే ఇంత పేద దేశాల్లో మనుషులు మంచి వాళ్ళు ఉంటారా అన్న ఒక ఉద్దేశం ఉంది. అది కంటే మేము దిగంగానే మా దగ్గర 50,000 60,000 అడగంగానే ఎందుకు ఇంత రేట్లు మమ్మల్ని మోసం చేస్తున్నారా, కార్ డ్రైవర్లు ఏమైనా మమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకున్నాం. కానీ పెట్రోల్ సమస్యలు చూసిన దానివల్ల నాకు తెలిసింది. సో ప్రస్తుతానికి పెట్రోల్ సమస్య వ్లాగ్ కాదు ఇది. ఈ వ్లాగ్ ఏంటంటే నీటి ప్రపంచం, బురిండిలో ఉండే నీటి ప్రపంచం ఈ వ్లాగ్. ఈ నీటి ప్రపంచం మొత్తాన్ని మీకు చూపి ఈ వ్లాగ్లో మొత్తం చూపిస్తాను. మీకు ఏం సమస్య లేదు. అమ్మ బాబోయ్, చాలా అడ్వెంచర్లే చేసేటట్టుంది నీటి ప్రపంచంతో. సో అవతల పక్కడ వెళ్తాను, ఇది ఒకటే కాదు మీకు చాలా వరకు చూపిస్తాను. ఏదైతే వంతెన ఉందో ఆ వంతెన చూడండి. ఈ వంతెన వాళ్ళు ముందుగానే నిర్మించుకున్నారు, ప్రతిసారి నీళ్ళతో సమస్య అయిపోతుందని ఒక వంతెన నిర్మించినారు. అరే ఇది ఏంది వర్షం నీళ్ళు రాక నిల్వైందని చెప్పేసి మీరు చాలామంది అనుకోవచ్చు. వర్షం నీళ్ళే అవును, నేను కాదనట్లేదు, పక్కనే లేక్ ఉంది, ఆ నీళ్ళు కూడా వచ్చి కలిసింది, భూమి చెమ్మబడింది. ఎక్కువ కాలం ఎక్కువ సంవత్సరాలు భూమి చెమ్మబడిపోవడం వల్ల ఏమరా అంటే ఎక్కువ మనం ఇచ్చేయలేము. సో చూడండి ఎంతమంది ఉన్నారు, నీళ్ళు కూడా పట్టుకుంటున్నారు. సో ఇంకా బయలుదేరదాం, ఎక్కువ సమయం ఇక్కడ ఉన్నామనుకో డబ్బులు అడుగుతారు ఇల్లు. సో డబ్బులు ఇవ్వకుండా మనమైతే చూసుకున్నారు కదా, మీకు ఈ ఇందులో కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు, మీకు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నీటి ప్రపంచంలో వర్ష నీళ్ళాడు ఉంది దాన్ని బట్టి కొన్ని నీటి ప్రపంచం అంటావు ఏంట్రా అనొచ్చు. నేను ఊరికే చెప్పట్లేదు, ఏది పడితే అది వాగట్లేదు. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయాల్సిందని ఏది పడితే అది వాగట్లేదు. ఆల్రెడీ ఇక్కడ 6 నెలలు ఇట్లా ఉన్నా నీళ్ళు ఉంటుంది ఈ పేద దేశంలో. ఇంకా కొంచెం 2 పల్లెటూరులు దాటుకోగానే మీకు ఇట్లా వాటర్ నిలువ చేయదు అక్కడంటే. ఎంత వర్షం పడినా భూమి ఏదైతే ఉందో నీటిని బాగా అబ్జర్వ్ చేసుకునేస్తుంది కాబట్టి అంతగా నీళ్ళు ఉండవు. బుడ్డోడా బాగున్నావరా. సో ఈ ఒక్క పల్లెటూరులకు మాత్రమే ఆ స్పెషాలిటీ ఉంది కాబట్టి నేను అదే పనికి పల్లెటూర్లకు అయితే వచ్చినాను. ఆడు చూడండి ఏం చేస్తున్నారు, నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నారు. సో ఇది నాకు ఫస్ట్ వినంగా, నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఇది వినంగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నీటి ప్రపంచం ఏంట్రా, నిజమా అబద్ధమా, అసలు ఏంటి దీని కథ ఏంటి మొత్తం అయితే వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాను. అందుకే చెప్పి 15 కిలోమీటర్లు ఉన్న మనకి 72 గంటల సేపు వీసాల్లో ఈ వ్లాగ్ అయితే మీకు ఈ విషయం అయితే చెప్పాలని చెప్పి బలంగా నిశ్చయించుకున్నాను. అందుకే వచ్చిన ఇప్పుడు మనం జంప్ చేయాల, అదే పెద్ద సమస్య మనకి ఇప్పుడు. ఈ 2-3 జంపు చేసినామయ్యా. సో చూసినారు కదా నా వెనకాల నీటి ప్రపంచం విలేజ్కి అయితే అయిపోయింది, ముందరగడ చూసుకుంటే మీకు ముందరగా నీటి ప్రపంచం ఉంది. సో మీకైతే ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను.
ఇక్కడ ఏమరంటే లోపలికి వెళ్తే హిప్పోపొటమ్స్ జంతువులు అన్నీ కూడా కనిపిస్తాయంట ఈ పల్లెల్లో. సో దానికని చెప్పేసి మనిషికి $50 అయితే అడుగుతున్నారు. $50 ఎక్కడ పే చేసేది భయ అని చెప్పేసి అనుకుని మళ్ళీ అవతల నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ పల్లెటూరు, రెండు పల్లెటూర్లు, మొత్తం 3 పల్లెటూర్లు ఉంటాయని చెప్పినా కదా, దానిలో 2 దాటుకొని 3 చివరికి అయితే వచ్చినాము. చివరి దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ కనీసం మీకు ఇక్కడ నుంచి కురామాన్ ఎగరేసి కనీసం అదనా చూపిద్దామని చెప్పి ఆశపడుతున్నా. సో మనోడిని అడగమని చెప్పాను, ఇప్పుడే మేము వచ్చిన కార్లు అయితే కదా, మనోడిని అడగమంటే సరే ఓకే తీసుకో అని చెప్పి అన్నారు. సో ఇంకైతే కురామాన్ ఇక్కడి నుంచి ఎగరేసి మీకు మొత్తం చూపిస్తా, వ్యూస్ మాత్రం అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. ఎందుకు ఇలా అయిపోయిందంటే వరదల వల్ల, వీటి వల్ల ఉంటుంది కదా, వీటి వల్ల ఏమరా అంటే మొత్తం భూమి మొత్తం చెమ్మ అయిపోయింది, దాంతో మొత్తం లోపలికి గుంజుకునేస్తుంది. తిరుపతిలో కూడా ఒకసారి ఈ ఇన్సిడెంట్ జరిగింది, బ్రిడ్జ్ ఒకటి కూలిపోయింది. ఏంటంటే కింద మట్టి ఏదైతుందో, వాటర్ ఏదైతే ఇట్లా పో ఇట్లా ఫ్లో అవుతూ ఉంటే మట్టితో పాటు మట్టిని అట్లా తీసుకొని వెళ్ళిపోతుంది, అందుకని ఇల్లులన్నీ కూలిపోతాయి. సో అందుకని చెప్పి చాలామంది అయితే ఇక్కడి నుంచి వరుసపడి వేరే చోటుకి వెళ్ళిపోయినారు. అక్కడ చూడండి కొంచెం ఎంచి ఎత్తుబెట్టి కట్టుకున్నారు, ముందు పూర్వం ఏంటంటే అందరూ వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు దాన్ని, ఈ ఆఖరి విలేజ్ కాబట్టి ఇది, మళ్ళీ ఇక్కడ రీబిల్డ్ చేసేదానికైతే ట్రై చేస్తున్నారు. ఈ ఎవరైతే వెళ్ళిపోయినారో దా పొలాన్ని ఏదైతే ఉందో దాన్ని చాలా చవక రేటుకి చాలా తక్కువ రేటుకి అమ్మేయినారు. అవి కొనుక్కునేసి వాళ్ళు చాలా ఎత్తు పెట్టేసి చాలా వరకు ఎత్తు పెట్టేసి కొత్త వేలో కన్స్ట్రక్షన్ అయితే ట్రై చేస్తున్నారు. ఇది కూడా నిలుస్తుందో నిలవదో నాకైతే తెలీదు. సో వాళ్ళ వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. యువతల పక్క కొంచెం గడ్డి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పశువుల సంత అయితే ఉంది. ఇక్కడ వీళ్ళ జీవన విధానం మొత్తం ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఈ న్యూస్ తెలంగానే కొంచెం వియర్డ్ అనిపించింది, దాని తర్వాత అసలు నిజమేనా, అసలు వాటర్ విలేజ్ అనేది ఒకటి ఉందా, సో దాని గురించి ఏంటి కనుక్కుందామని చెప్పి అయితే వెళ్ళాను. నేను వెళ్ళి చూస్తే ఖచ్చితంగా ఇది నిజమే, ఎలాంటి అబద్ధము లేదు. సో నేను ఫస్ట్ టైం వింటున్నా నీటి ప్రపంచం అంటే నీటి లోపల ఉంటుందేమో అనుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏనంగానే ఒరే నీటి లోపల ఇప్పుడు ఏదో ఆక్వామ్యాన్ లాగా ఏమైనా మనుషులు ఏమైనా ఉంటారా నీటి లోపల అని చెప్పి అనుకున్నాను, కానీ ఆక్వామ్యాన్ కాదు, రియాలిటీ కదా, అది ఫ్రిక్షనల్ ఇవి రియాలిటీ కాబట్టి సగం ఏదైతే ఇల్లుందో ఇక్కడ మీరు మోకాల వరకు చూసుకుంటే ఇక్కడ వరకు నీళ్ళు అయితే ఉంది. సో ఆ గ్రామ పెద్దని వెళ్ళి అడిగినాము, అడిగితే ఆ గ్రామ పెద్ద అయితే ఏం చెప్తున్నాడు, ఆ విలేజ్ కోరికి వెళ్ళాలంటే మీరు లోపల మేము పడవ తీసుకుని వెళ్తాము, మీకు ఇల్లు అంతా చూపిస్తాము, మాకు మనిషికి $20 ఇవ్వండి అని చెప్పినారు. వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు, సో అదైతే కుదరదు. ఇంకొకటి పక్కనే జంతువులు ఉంది, ఆ జంతువుల నీటి జంతువుల దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే వాడు మనిషికి $50 అడుగుతున్నాడు, అది చాలా కష్టం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే పెద్ద దేశం, అంతంత డబ్బులంతా ఇచ్చి మనం ఎఫోర్డ్ చేయలేము కదా. మనకు కంట్రీకి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది, ఒక ప్లాన్ చేసుకోవడం, ఎందుకంటే ఇది అఖండ యాత్ర, అంత తొందరగా అయిపోయి యాత్ర కదా, అఖండ యాత్ర కాబట్టి కొంచెం ఉంటుంది. సో ఇది మొత్తానికి ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు, తినడానికైతే అన్నింటిలో చేపలు కూడా ఉన్నాయి, చేపలు కూడా పట్టుకొని తింటున్నారు. చూసిన కన్స్ట్రక్షన్ కొంచెం చేసిన చూసినారు, ఇల్లు అంతా కొద్ది కొద్దిగా పైకి పెట్టినారు. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం బుర్ర వచ్చేసి కొంచెం పైకి ఎత్తి పెట్టేసి అయితే కట్టుకోవడం ట్రై చేస్తున్నారు. సో బాగుంది, మంచి మనుషులే, ఎవరైతే అగ్రెసివ్గా ఇంతవరకు ఎవరు అవ్వలేదు. సో మంచిగా మాకు హెల్ప్ చేసినారు ప్రతి మనుషులు, ఏమని చెప్పాలి మనకి భాష రాదు అంతేకాని వాళ్ళతో మంచిగానే హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మన తెలుగులో మనకు ఒక మనిషిని ఇచ్చి పంపించినారు కాబట్టి వాడు కమ్యూనికేట్ చేసేదానికి చాలా ఈజీగా ఉంది, అది మనం వెళ్తే కమ్యూనికేట్కు చాలా ఇబ్బంది అయ్యేది, చాలా ప్రాబ్లం అయ్యేది, కమ్యూనికేషన్ అందువల్ల కొంచెం బాగానే ఉంది. ఇప్పటివరకు ప్రశాంతం, ప్రస్తుతానికి ఇప్పుడు కురామా నగర్ అయితే ఎగరేస్తాను, కురామా షాట్స్ చూసి ఆనందించండి. ఈ పశువుల పెంపకాన్ని అయితే మీకు చూపిస్తాను, చూడండి. లోపల వాళ్ళని అడిగినాను, పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ కూడా ఇంకక్కడ చెమ్మగానే ఉంది, దాన్ని మూటలు ఏదైతే చూసినారా, మూటలు ఏదైతే ఉందో మూటలు వేసి ఎత్తు పెంచేసి పశువులను అయితే పెంచుకుంటున్నారు. దానికి మంచిగా కట్లతో కట్టేసి మంచి గడ్డి గిడ్డి అన్నీ వేసినారు. చూడండి మళ్ళీ వాటర్ పోసేదానికి ఎలా పెట్టినారు చూడండి, ఇట్లా మారుతూ వాటర్ పోసినారు, వాటర్ పోసి వాటికి గడ్డేసి వాటిని అయితే పెంచుతున్నారు. చాలా బాగుంది నాకైతే అనిపించడం. మళ్ళీ ఇక్కడ ఏమరా అంటే ఇక్కడ చూడండి, ఎండిపోయిన గడ్డి, ఇక్కడ పచ్చి గడ్డి ఉంది, ఏదైతే అక్కడ మొలస్తుంది కదా వాటర్ ఉన్న చోట గడ్డి ఖచ్చితంగా మొలస్తుంది. సో దాని నుంచి దీన్ని చాలా తెలివిగా యూజ్ చేసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిన విషయం ఏమరంటే ఆ గడ్డిని తీసుకొచ్చి కొంచెం ఎండబెట్టేసి కొంచెం పచ్చిగుండేట్టు మొత్తం మీరు పశువులకు వేస్తున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది విషయం, ఈ ఒక్క విషయం మాత్రం వీళ్ళకి చాలా తెలివి ఉంది. ఇంత దీంట్లో కూడా ఒక కరెక్ట్గా మీరు లాజికల్గా ఆలోచిస్తే ఎందులో కన్నా ఎత్తుక్కోవచ్చు. ఇక్కడ చూడండి ఆవు పడుకోనిది కదా, ఆ డ్రమ్ అనేది అయితే ఉందో సగంగా కోసేసి
దాన్ని ఇట్లా వాటికి నీళ్లు పోసుకోవడానికి వాడుతున్నాను. నీళ్లు వీళ్ళకి కష్టపడాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉన్నాయి, కొంచెం ప్యూరిఫై చేసుకుంటారు అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు బాగున్నాయి చిన్న చిన్నవి. అవతల గడ చూడండి, అవతల గడ చాలా మంచిగా ఉన్నాయి. వా అరే బాగున్నాయి రే. అయితే నేను అనవసరంగా తెల్ల షూస్ వేసుకొచ్చాను, అదే నేను చేసిన పొరపాటు. ఆవులు చూడండి, ఆవులు మంచిగా ఉన్నాయి, మంచిగా ఆరోగ్యంగా తింటున్నాయి, మంచిగా పాలు, దాని నుంచి పాలు తీసుకోవచ్చు. వన్స్ ఒకసారి పాలు వస్తే దాని నుంచి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు నేను మళ్ళీ స్పెషల్గా ఉపయోగాలు చెప్పాల్సిన పని లేదు, చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం ఒక కుటుంబం మాత్రమే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఒక ఆడమ ఉంది, అక్కడ ఒక నించుకొని చూసిన ఒక మగతను. ఈ కుటుంబం చాలా తెలివిగా ఉపయోగించుకొని చూసినారా, ఇంత వీళ్ళకి అలలు వచ్చి అన్నీ వచ్చి కొట్టుకొని పోతే కదా వీళ్ళు ఇక్కడ. మేము ఖచ్చితంగా మా భూమిని అయితే మేము ఎవరికి అమ్మము, మా భూమిలోనే మేము ఉంటాము అన్న ఒక బలమైన సంకల్పంతో వీళ్ళు ఇవన్నీ చేసినారు. సో ఏదన్నా సరే మన దగ్గర మొత్తం అయిపోయిందంటే కదా, నాకు చాలా బాగా నచ్చింది ఏమనంటే మన దగ్గర మొత్తం అయిపోతే కదా ఒక దృఢ సంకల్పంతో ఒక ఏది నిరుపేద నుంచి కూడా ఒక ఆనిముత్యాన్ని తయారు చేయొచ్చు అన్న కాన్సెప్ట్లో ఉంది. ఇక్కడ పొయ్యి చూడండి, వీళ్ళ పొయ్యి మూడు రాళ్ళు పెట్టుకున్నారు. మూడు రాళ్ళు పెట్టుకునేసి పొయ్యి అయితే చేసుకున్నారు. ఇంక ఇక్కడ ఇదే నీళ్ళు ఈ ఆవులకి ఏదైతే తీసుకెళ్తున్నారో అవన్నీ సైడ్లో ఖర్చుకొని ఉంది. ఈ నీళ్ళని ఏదైతే నిల్వ చేసుకుంటున్నారో ఈ నీళ్ళని అయితే యూస్ చేస్తున్నారు. ఇది ఇంకా మీరు పొయ్యి చూసుకోవచ్చు, బాగుంది. అండ్ ఇంకా వరదలు వచ్చి కూలిపోయాయి చూడ, అవన్నీ కూలిపోయాయి. ఇంకా వీళ్ళు ఇక్కడ స్నానానికి మొత్తం ఇదే చెడ్డది, ఇదే వాళ్ళకి మినీ వాష్రూమ్ అన్నట్టు, బాత్రూమ్ అన్నీ ఇదే. ఇంకా దొడ్డి కంటే అది నేను చెప్పాల్సిన పని లేదు, మొత్తం ఖాళీ ప్లేస్, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా చూడండి నేల ఇప్పుడు కూడా సరే మొత్తం బురద బురదగానే ఉంది, కానీ చాలా మంచిగా ఉంది. ఈ వీళ్ళ జీవన విధానం మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నాకు కుదిరినంత వరకు నేనైతే వీళ్ళు చూపించడానికి ట్రై చేసిన చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ అయితే అదిరిపోయింది. వీళ్ళ జీవన విధానం చూపించడానికి చాలా సంతోషం, నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు జీవన విధానం వీళ్ళు చూపించడానికి బాగుంది. ఇంకొకటి ఉంది, మిగిలిపోయింది చూపిస్తాను చూడండి. ఇటు చూసినారా మనం స్నానం చేసుకునే టబ్బుని వీళ్ళు ఎట్లా వాడినారు చూసారా? నీ స్నానం చేసుకున్న టబ్బు కదా, ఇందులో కుడితి పోసి పెడతారు ఆవులకి. ఆవులకి ఏదైతే కుడుతుందో కుడితిని మొత్తం కలిపి ఇందులో పోస్తారు, అవన్నీ వచ్చి అట్లా తాగుతుంది. ఇటు చూడండి లోపల ఎట్లుందో, బాగుంది కదా. అరే భలే ఉన్నారా ఆవులు చూడండి. ఏ నాది రకమ్మా, నాకు భయంగా నేను ఏదో గడ్డి పెడతాదని చెప్పి అనుకుని వస్తూ ఉంది. ఇది నాన్న కన్నా బాగున్నావరా, నా దగ్గర ఏం లేవురా నిజంగానే, నాకు భయంగాని బాగుండరా. ఆడుంది గడ్డి, ఆడుంది తిని పోరా. నా దగ్గర కాదురా నాన్న, గడ్డి ఆడుంది అక్కడ గడ్డి ఆడుంది నాన్న. అది మంచి పంచి కూరడరా నువ్వు, గడ్డి ఆడుంది. ఒరే పైకి వచ్చిన వెంటరా, గడ్డి అక్కడరా, అవతల దట్ సైడ్ గడ్డి అవతల పక్క, నా పక్క కాదురా, అవతల పక్క గడ్డి ఆడుంది. నా దగ్గర ఏం లేవు ఒక్కవేళ. ఓహోహో నేను షర్టు పచ్చగా ఉందని చెప్పేసి ఇది గడ్డి అనుకొని వచ్చినావా? అరే నాన్న ఇది సొక్కాయిరా, గడ్డి కాదు ఇది సొక్కాయి. సొక్కాయి నో గడ్డి సొక్కాయి సొక్కాయి నేను ఇది సొక్కాయి అని చెప్పి చెప్తున్నాను. ఇంకొకతలు చూడండి, వాళ్ళు నిలువు చేసుకునేదానికి ఒక చోటు అయితే పెట్టుకున్నారు. లోపల అంత పోలేం కానీ చూడండి లోపల అసలు ఛాన్సే లేదు, అది ఇంకా ఉంటుంది వైట్ షూసు. నేను ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను. నిలువు చేసుకుంటున్నారు ఆ చోట్లో, గడ్డిని మొత్తాన్ని నిలువు చేసుకుంటే వాళ్ళకి పెట్టుకునేందుకు పనికి వస్తుందని చెప్పేసి. సో బాగుంది మంచిగా, దీన్ని వాడిందా హైలైట్, నాకైతే మతిపోయింది దాన్ని వాడింది. భలే ఉందిరా నాన్న ఇది మాత్రం చూడండి, ఇది కూడా ఇంకా ఆవులు అన్నీ. దీని కొమ్ములు కూడా వచ్చినాయి, ఒక కొమ్మ అయితే లైట్గా ఇరిగిపోయింది, అది మిగతా బాగుంది. మనోడే దీన్ని మొత్తం చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ బాయ్ రకన్న, బాయ్. సో మీరు చూసుకున్నారు కదా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ వ్యవసాయం ఇందులోనే లైట్గా వ్యవసాయం చేసుకుంటున్నారు, ఆవుల్ని మేపుకుంటున్నారు, వాటిని వచ్చిన పాలని ఉత్పత్తి చేసుకునేసి నిలువ చేసుకునేసి దాన్ని మంచి విధంగా వాడుకుంటున్నారు. వీళ్ళకి పనికి వస్తుంది, వీళ్ళు కొంచెం డబ్బులు అమ్ముకుంటారు, అన్ని రకాలుగా వీళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళ ఐడియాని. ఇంత అసలు మొత్తం నీళ్ళతో నిండిపోయిన చోటుని ఆవుల్ని పెట్టి మూటల్ని వేసి దాన్ని ఎత్తు పెంచేసి అక్కడే గడ్డి వస్తుందని చెప్పి తెలుసుకునేసి ఆవుల్ని మంచిగా, ఎన్ని ఆవులు ఉన్నాయి చూసినారా మొత్తం ఉన్నాయి, ఇక్కడే వస్తానని చెప్పి తెలుసుకునేసి మంచిగా జీవన విధానం అయితే ఉంది. ఐ వాజ్ సో హ్యాపీ. ఇది మీకు చూపించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి ఒక చాలా ఇందులో కూడా ఒక మంచి దాన్ని ఎత్తుక్కొని దాన్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసుకున్నారు, చాలా బాగుంది మంచిగా. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తారు ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బొర్రిండి.